ఐదు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించింది. తెలంగాణకు తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించింది. నలుగురు గవర్నర్ల పదవీకాలం ముగియటంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. తెలంగాణ నూతన గవర్నర్గా తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు, తర్వాత తెలంగాణకు ఏకంగా 9 ఏళ్ల 9 నెలల సుదీర్ఘ కాలం పాటు గవర్నర్గా కొనసాగిన ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమెను నియమించారు. అలాగే తెలంగాణకే చెందిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు తీపి కబురు చెప్పారు. ఆయనను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించారు. అదే సమయంలో తెలంగాణకే చెందిన మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పదవీకాలం ముగియడంతో ఆయనకు కొనసాగింపు ఇవ్వలేదు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త గవర్నర్లను నియమించారు. వీరిలో ఒకరిని బదిలీ చేశారు. నలుగురి పదవీకాలం ముగియడంతో మరో 4 కొత్తగా అవకాశం ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న కల్రాజ్ మిశ్రాను రాజస్థాన్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో దత్తాత్రేయను నియమించారు. రాజస్థాన్ గవర్నర్గా ఇప్పటివరకు కళ్యాణ్ సింగ్ ఉన్నారు. ఆయన 5 ఏళ్ల పదవీకాలం ఈ నెల 3వ తేదీతో పూర్తవుతుంది. దాంతో కల్రాజ్ను రాజస్థాన్ రాజ్భవన్కు పంపించారు. బాబ్రీ కేసులో అడ్వానీ తదితరులతో పాటు కళ్యాణ్ సింగ్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఇప్పటివరకు రాజ్యాంగ పదవి అయిన గవర్నర్గా ఉండడంతో విచారణ నుంచి ఆయనకు ఉపశమనం లభించింది. ఇప్పుడు ఆ పదవి నుంచి దిగిపోతుండటంతో ఆయన కూడా విచారణ ఎదుర్కోక తప్పదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు పదవీకాలం 30వ తేదీతో ముగిసింది. దాంతో ఆయన స్థానంలో ఉత్తరాఖండ్ మాజీ సీఎం భగత్ సింగ్ కోశియారిని నియమించారు. ఇక కేరళ గవర్నర్గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ సిజేఐ పి సదాశివం పదవీకాలం 31వ తేదీతో ముగిసింది. ఆయన స్థానంలో ఒకప్పటి కాంగ్రెస్ నేత తక్షణ తలాక్ను వ్యతిరేకించే ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నియమితులయ్యారు. కర్ణాటక గవర్నర్గా వాజుభాయ్ వాలా మరో పర్యాయం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 31వ తేదీతోనే ఆయన 5 ఏళ్ల పదవీకాలం ముగిస్తుంది. పదవీకాలం ముగిసిన ఇతర గవర్నర్లకు కొనసాగింపు ఇవ్వలేదు. కానీ వాజుభాయ్ వాలా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేకించి ప్రధాని మోదీకి ఆయన సన్నిహితుడనే పేరుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంకా కుదుట పడకపోవడంతో అనుభవం ఉన్న వాజుభాయ్ని కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది.